ప్రసాద్ చెప్తున్నాడు చిట్టం హనుమంతు. ఎవరిని కానీ చిట్టం అంటున్నాడు చంద్రబాబు గారు జాగ్రత్త. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగత్, జై జై జగత్. జోహార్ వైఎస్ఆర్ అంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన గుంట నక్కల గుండెలు అదిరిపోయేలా ఉండాలి. జై జగన్ అంటే జగన్ అన్న కోసం రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న పచ్చ తోడేళ్ళు తోక ముడిచి పారిపోయేలా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జై జగన్. అమరావతి వేదికగా మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటున్న ఈ ప్లీనరీకి, అంటే ఈ పండుగకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్లీనరీ జరుగుతున్న తీరు చూస్తుంటే రెండేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నది కళ్ళారా కనిపిస్తోంది. అసెంబ్లీ టైగర్, ఆంధ్ర ఫ్యూచర్ నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్లీనరీని చూసి కృష్ణా కరకట్నంలో అక్రమ కట్టడంలో దాక్కున్న చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలతో తడిసిపోతున్నాయంటే అతిశయోక్తి లేదు. ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్న వైఎస్ఆర్ కుటుంబం మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంది. ఈరోజు రాజన్న మనని వదిలేసి వెళ్ళినా రాజన్న రక్తం రాయలసీమ పౌరుషంతో విజయమ్మ కడుపున పుట్టిన కన్నబిడ్డ, తెలుగు తల్లి ముద్దు బిడ్డ అయిన జగనన్న మన అందరికీ అండగా ఉన్నాడు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు జగనన్నకి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రాజన్న కోరుకున్నట్టు ఈ ఆంధ్ర ప్రజల మొహాల్లో చిరునవ్వు చూడడానికి మనకి జగనన్న ఉన్నాడు. మరి జగనన్నకి మన అందరం అండగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించాలి అంటే జగనన్నని ముఖ్యమంత్రిని చేయటమే వైఎస్ఆర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని మీకు తెలియజేసుకుంటూ ఈ వేదిక పైన మహిళల సమస్యలపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా ప్రియతమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు. నన్ను తన సొంత చెల్లెలుగా ఆశీర్వదించి అసెంబ్లీలో అయినా బయట అయినా నాకొక అండగా నిలిచి ఒక అన్నగా రక్షణ కల్పించి ఈరోజు రాజకీయంగా నన్ను ఎమ్మెల్యేని చేసి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా చివరి రక్తం బొట్టు వరకు తోడుంటాను. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సమస్యల మీద పోరాడుతూనే ఉంటానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మహిళలంటే ఆకాశంలో సగం, అన్నింటా సగం అంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సగమైన ఆడవాళ్ల పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎలా ఉందయ్యా అంటే ఆత్మగౌరవం లేదు, సామాజిక రక్షణ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. ఆడవాళ్ళు కన్నీళ్లు పెడితే ఆ ఇంటికి మంచిది కాదని పెద్దలు చెప్తారు. అందుకేనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తను పరిపాలించిన 6 సంవత్సరాలు ఆడవాళ్ళని సొంత అన్నలాగా చూసుకుంటూ వారికి ఏ కష్టం కూడా రాకుండా పరిపాలించాడు. కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ వయసుతో తేడా లేకుండా వైఎస్ఆర్ గారిని చాలా అభిమానంగా రాజన్న అని పిలుచుకుంటుంది. ఆడబిడ్డలకి మన వైఎస్ఆర్ గారు ఆస్తిగా సొంత ఇల్లులు ఇచ్చాడు. ఆడబిడ్డలకు సారగా పావలా వడ్డీకే మరి రుణాలు ఇచ్చాడు. తన బిడ్డ షర్మిలమ్మను ఎలా పెంచాడో ఈ రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల కూడా చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకొచ్చారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆడపిల్లలు వంటింటి కుందేళ్లు కాదు, డాక్టర్లు, ఇంజనీర్లు,
ప్రొఫెసర్సు శాస్త్రవేత్తలు అవుతారని నిరూపించిన గొప్ప తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఈ దేశంలో ఆడబిడ్డల హక్కుల్ని కాపాడటమే కాకుండా ఆడబిడ్డలకు చరిత్రలో ఎన్నడూ దక్కనని సౌకర్యాలను కల్పించిన స్త్రీ పక్షపాతి మన రాజన్న. బడి గడుపు దాటగానే పెళ్లిపీటలు ఎక్కే వెనుకబాటుతనంతో నలిగిపోతున్న ఆడబిడ్డల్ని యూనివర్సిటీ వైపు నడిపించిన గొప్ప స్త్రీ అభ్యుదయవాది రాజన్న. ఆరోగ్యశ్రీతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆడబిడ్డలకి వైద్యం అందించాడు. భర్త లేని వితంతులకి పెన్షన్ ఇచ్చి బ్రతుకు తెరువు చూపించాడు. జీవిత పోరాటంలో అలసిపోయిన వృద్ధులకి పింఛన్లు ఇచ్చి వారి బిడ్డలపై భారాన్ని దించారు. అందుకేనేమో ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచ దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా రాజశేఖరాన్ని గుండెల్లో పెట్టుకొని గుడి కట్టుకొని ఇంకా పూజించుకుంటున్నారు అంటే అతిశయోక్తి లేదు. రాఖీ కట్టకపోయినా రక్తం పంచుకు పుట్టకపోయినా ఈ తరానికి మన వైఎస్ఆర్ గారు ఒక అన్నలాగా రాజన్నగానే మిగిలిపోయారు. అలాంటి రాజన్న పాలనలో భద్రత భరోసాతో ఉన్న మహిళలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో దిక్కుతోచని పరిస్థితికి మరి వాళ్ళు చేరుకున్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత రాక్షసంగా ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఎక్కడైతే స్త్రీల్ని గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవతలు నడమాడుతారని పెద్దలు అంటారు. కానీ ఇక్కడ స్త్రీలను హింసిస్తున్నారు, ర్యాగింగ్ పేరుతో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తున్నారు. ఈరోజు కాల్ మనీ సెక్స్ రాకెట్తో అమాయకమైన ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో కూడా దించుతున్నారు అంటే మరి పాలకులే కాల యముళ్ళ మారి ఈ ఆడవాళ్ళ జీవితాల్ని ఏ విధంగా కాటేస్తున్నారో మనం అందరూ ఒకసారి గమనించాలి. కోడలు మగబిడ్డ కంటే అత్త ఒడ్డంటుందా అని ఆడపిల్ల పుట్టుకనే మరి ప్రశ్నించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. డ్వాక్రా మహిళల్ని వంచించాడు, వాళ్ళను డిఫాల్టర్లుగా మార్చేసి బ్యాంకుల ముందర నిలబెట్టాడు. డ్వాక్రా రుణమాఫీతో మోసపోయిన మహిళలను ఈరోజు కోర్టుకి ఎక్కించిన వంచకుడు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ కూడా చెబుతుంది. అధికారంలోకి రాకముందు మొత్తం డ్వాక్రా మహిళలందరికీ కూడా అసలు వడ్డీతో సహా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. 14,200 కోట్ల రుణమాఫీ హామీని ఈరోజు బంగాళా ఖాతాల్లో కలిపేసి రాష్ట్రంలో డ్వాక్రా అక్కచెల్లెలకి టోక్రా ఇచ్చిన ఘనుడు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని మనం చెప్పుకోవచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలుంటే నేనే కనిపెట్టాను. ఎప్పుడో చెప్తాడు కదా సత్తానాథళ్ళకి నేనే కంప్యూటర్ గురించి చెప్పానంటాడు, పివి సింధుకి బ్యాడ్మింటన్ గురించి నేనే నేర్పించానంటాడు, హైదరాబాద్ నేనే కట్టించానంటాడు, అంబేద్కర్ గారికి భారతరత్న నేనే ఇప్పించాడంటాడు. అలాగే ఈ డ్వాక్రా మహిళల్ని కూడా తానే ఈ వ్యవస్థని సృష్టించాను, 80 లక్షల మంది డ్వాక్రా సైన్యాన్ని తయారు చేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన హయాంలో 18 నుంచి 20% వరకు డ్వాక్రా మహిళల దగ్గర వడ్డీలని పీల్చి పింపి చేశాడు అంటే ఈయన ఏ విధంగా మహిళలకి సహాయం చేశాడో ఒకసారి ఆలోచించండి. అదే రాజశేఖర్ రెడ్డి గారు పావుల వడ్డీలకే రుణాలు ఇచ్చి డ్వాక్రా మహిళల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. అందుకే ప్రతి డ్వాక్రా మహిళ కూడా రాజన్న రాజన్న అంటూ కలవరిస్తూనే ఉంది. ఆ అన్న లేకపోవటం వల్ల ఈరోజు ఎంత అప్పుల పాలైపోయిందో వారికే అర్థమవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు వచ్చాక డ్వాక్రా వ్యవస్థనే నాశనం చేసేశాడు. ఈ రాష్ట్రంలో 664,000 వరకు డ్వాక్రా సంఘాలుంటే 650 డ్వాక్రా సంఘాల పనితీరు దారుణంగా పడిపోయింది. కేవలం 708 డ్వాక్రా సంఘాలు మాత్రమే ఏ గ్రేడ్లో ఉన్నాయి అంటే రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలని చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో దెబ్బతీశాడో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. డ్వాక్రా మహిళలకు చేసిన మోసంపై మన జగనన్న అసెంబ్లీలో బయట 3 ఏళ్లుగా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తే దున్నపోత మీద వర్షం కురిసినట్టు చంద్రబాబు నాయుడులో ఎలాంటి చలనం కూడా లేకపోవడం అనేది అతను ముఖ్యమంత్రిగా పనికొస్తాడని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. 3 ఏళ్లలో డ్వాక్రా సంఘాలకు చెల్లించాల్సిన రుణమాఫీ
14,200 crore వడ్డీనే ఈ రోజు 7,500 crore ఎందుకు చెల్లించరని ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం చెవిన వేసుకోదు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల రుణాల వడ్డీలు 10,000 crore చేరుకున్నాయి. నేనేదో 4,900 crore ఇచ్చారని కాకి లెక్కలు చెప్తాడు మొన్న అసెంబ్లీలో. ఆయన ఇచ్చింది కనీసం వడ్డీకి కూడా సరిపోదని ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. పైగా కొత్తగా వడ్డీ లేని రుణాలకు ఇవ్వాల్సిన నిధుల్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి సక్రమంగా విడుదల చేయటం లేదు. 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,500 crore వరకు వడ్డీ లేని రుణాల పథకానికి సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్న చిల్లి గవ్వ కూడా ఈ చంద్రబాబు నాయుడు చెల్లించలేదు. డ్వాక్రా మహిళల పరిస్థితి అటు రుణమాఫీ కాక కొత్తగా వడ్డీలు లేని రుణాలు పుట్టక చిన్నాభిన్నం అయిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత పరిపాలన ఏ విధంగా సాగుతుందో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోసపోకుండా మిమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధొచ్చే విధంగా బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాబు పరిపాలన అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది. ఆడవాళ్ళకి అర్ధరాత్రి నడిచిన రోజే స్వాతంత్రం అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనీసం పట్ట పగలు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అమరావతి నుండి మారుమూల గ్రామం వరకు ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేని పరిస్థితి. రావణాసురులు నరకాసురులు కలిసి పాలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన దుర్యోధన దుశ్శాసన దుర్మార్గ పాలనగా సాగుతుంది అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆడవాళ్ళ ఆర్తనాదాలతో అన్నపూర్ణ రాష్ట్రం ఏ విధంగా ఆత్మ సంక్షోభ ఘోషిస్తుందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత జరుగుతున్న ఈ ప్లీనరీలో ఈ నారావారి నరకాసుర పాలనకి అంతమొందిస్తామని మరి అందరూ కూడా ప్రమాణం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎలా తయారయ్యాడంటే 6 ఏళ్ల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలిదాని వరకు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ టోటల్గా ఎలా మోసం చేస్తున్నారో మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంత మోసగాడయ్యా అంటే కడుపులో ఉన్న బిడ్డను సైతం మోసం చేసేంత మోసగాడని మరి ఇప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఆ పండంటి పథకం కింద 10,000 ఇస్తానని మోసం చేయడంతోనే అర్థమైపోయింది. ఆడపిల్ల పుడితే 30,000 ఇస్తాను మహాలక్ష్మి పథకం కింద అని అసలు ఈ రాష్ట్రంలో 3 ఏళ్లుగా ఆడపిల్లలే పుట్టనట్టు ఒక్క నమోదు కూడా చేయకుండా ఆడపిల్లలకి మోసం చేసిన విధానంతోనే వాళ్ళకి అర్థమైపోయింది. ఈరోజు చంద్రబాబు పాలనలో ఏపీలో ఆడవాళ్లపై అరాచకులు ఎంత భయంకరంగా పెరిగిపోయాయో సాక్షాత్తు ఏపీలో ఉన్న పోలీస్ రికార్డులే చెబుతున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటాడు, జగన్ ఎక్కడ ఉంటాడు, నేను మాత్రం ఇక్కడే రాజధానిలో ఉన్నాను, ఇక్కడి నుంచే పాలిస్తున్నాను అని. ఇక్కడుండి ఇక్కడ పాలించి నువ్వు ఏం చేసావయ్యా అని నేను అడుగుతున్నాను. ఈరోజు నువ్వు ఉన్న ప్లేస్లోనే కాల్మనీ సెక్స్ రాకెట్ జరిగింది. ఈరోజు నువ్వు ఉన్న చోటే కల్తీ మద్యంతో ఎంతోమంది మగవాళ్ళు ప్రాణాలు పోయి ఆడవాళ్ళ తాలిబోట్లు తెగిపోయినాయి. ఈరోజు నువ్వున్న చోటే రైతుల భూముల్ని లాక్కొని ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ జీవితాలతో మీరు చలగాటమాడుతున్నారు. ఈరోజు మీరున్న చోటే ఏ విధంగా మరి ఆడపిల్లలు ఈ నాగార్జున యూనివర్సిటీలోనే రిషితేశ్వరి అనే అమ్మాయి ర్యాగింగ్కి బలైందో మరి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. అంతటి ఘనతతో ఆడవాళ్ళపై వేధింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజధానిలో 5 ఏళ్ళు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ 3 ఏళ్లలో అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయంటే నిజంగా ఎవరైనా కూడా నమ్మే పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు డీజీపీ గారే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మరి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 11% ఆడవాళ్ళ మీద అట్రాసిటీ కానీ వరకట్న వేధింపులు కానీ హత్యాచారాలు కానీ మరి యాసిడ్ దాడులు కానీ ఇలా ఏవి తీసుకున్నా కూడా 11% విమెన్ పైన క్రైమ్ పెరిగింది అని చెప్పారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ప్రభుత్వం ఇంకోటి ఉందా అని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విజయవాడ సిపి లెక్కలు
వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే చూస్తే ఏ విధంగా ఉందయ్య అంటే 2012లో 47 అయితే 2013లో 48 ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 2014లో 61 తర్వాత 2016లో 70 రేపులు పెరిగాయి అంటే మరి చంద్రబాబు నాయుడు ఎంత బాగా పరిపాలిస్తున్నాడో కూడా మనకు అర్థమైపోయింది. సీఎం ఉన్న చోటే మహిళలపై ఇంత దారుణంగా మానభంగాలు జరుగుతున్నందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి, తన పదవికి రాజీనామా చేయాలి. కానీ సిగ్గు ఎగ్గు లేని ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు ఆయన ఉన్న చోట పరిపాలన చేసిన చోటే ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అకృత్యాలు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా ఇంకా ముఖ్యమంత్రి సీటుని గట్టిగా పట్టుకొని వేలాడుతున్నాడు అంటే అతనికి సిగ్గు ఉందా లేదా అని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒక్క రాజధానే కాకుండా రాష్ట్రం మొత్తం ఇలానే అరాచకాలు జరుగుతున్నాయి. 2015 కంటే 2016లో 11% మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు పెరిగాయి. చంద్రబాబు పాలనలో వరకట్న హత్యలు 9% పెరిగాయి. 2015లో 67 జరిగితే 2016లో 73 వరకట్న హత్యలు జరిగాయి అంటే వరకట్న వేధింపుల వల్ల మరణాలు 14% పెరిగాయి. మహిళలపై వేధింపులు 14.29% రికార్డు స్థాయిలో పెరిగాయి. అలాగే 2015లో 4493 కేసులు నమోదైతే 2016లో 5135 నమోదయ్యాయి. ఒక్క ఏడాదిలో మహిళల హత్యలు 300 జరిగాయి. మహిళలపై వరకట్న వేధింపులు 19% పెరిగింది. ఇంత దారుణంగా మహిళలపై అకృత్యాలు జరగడానికి ముమ్మాటికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని చిన్న పిల్లాడు కూడా చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు కారణమవుతున్న టీడీపీ నేతలు చింతమనేని, కామినేని, దేవినేని, అచ్చి బుచ్చి, గాలి ధూళి ఇలాంటి తోడేళ్ళందరూ కూడా సంకళ్ళు పడకుండా వాళ్ళని కాపాడుతున్న మహిళా ద్రోహి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నడి రోడ్డుపైనే బీచ్ షోలు, బికినీ షోలని తెగబడ్డ సిగ్గుమాలిన వ్యక్తులు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులనే మనం చెప్పచ్చు. ఈరోజు అరాచకాలు ఒకవైపు వెళ్తుంటే ఇవి చాలా అన్నట్టు కొత్తగా మద్యం పాలసీని తీసుకొచ్చాడు. శ్మశానానికి ముగ్గుండదు, చంద్రబాబు నాయుడికి సిగ్గుండదు. బజారుకో బారు, ఇంటికో బీరు అన్నట్టుగా చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై ప్రవహింపజేస్తున్నాడు. ఊరూరా తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి ఈయనకు చేత కాదు. కానీ ఈరోజు చంద్రబాబు ఇంటింటికి మద్యాన్ని మాత్రం దగ్గరుండి సరఫరా చేసే పరిస్థితికి దిగజారిపోయాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కాస్త మధ్యాంధ్రప్రదేశ్గా ఈ చంద్రబాబు నాయుడు మార్చేసి పక్క రాష్ట్రాల ముందర మనం సిగ్గుతో తలదించుకునే విధంగా చేశాడు. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 85 బార్లను పెంచేసి 5 సంవత్సరాలు, గతంలో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారే మరి రెన్యువల్ ఉంటుంది లైసెన్స్కి, 2022 వరకు లైసెన్సులు ఇచ్చేసాడు అంటే ఏ విధంగా లంచాలకు ఆశపడి ఈరోజు ఆడవాళ్ళ తాళులు తెగిపోయినా పర్లేదు, మగవాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా నాకు పర్వాలేదు, కానీ నాకు రావాల్సిన ముడుపులు నాకు రావాలి, నా ఖజానా నిండాలి అనే ఒక దుర్మార్గుడు అయిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది నారావారి పాలన కాదు, సారా పాలన. తాగుబోతులంతా క్యాబినెట్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారనేది మనకి బాగా అర్థమవుతుంది. ఈరోజు ఈ చీఫ్ మినిస్టర్ చీఫ్ లిక్కర్కి ప్రమోటర్లా వ్యవహరిస్తున్నాడు, బీర్కి బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఏపీలో తినడానికి తిండి పెట్టడానికి ఈయనకి చేత కాదు, పని చేయడానికి పని కల్పించడానికి చేత కాదు, కానీ తాగినాడికి తాగినంత తాగించడానికి మాత్రం ఈయన మద్యాన్ని ఏ విధంగా ప్రవహింపజేస్తున్నాడో మరి అందరూ మహిళలు కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పాఠశాలలు మాత్రం 10 మంది ఉంటే మూసేయండి మూసేయండి అంటాడు, అదే 50,000కు ఒక బార్ ఉంటే దాన్ని కుదించి 30,000కు ఒక బార్ అని ఎవరో ధర్నాలు చేసి బార్లు పెట్టమని అడుక్కున్నట్టు ఈరోజు 85 బార్లకి మళ్ళీ కూడా ఓపెన్ చేసుకునే అవకాశం ఇచ్చాడు అంటే విజన్ అంటే
చాలా మంది పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విజన్ అన్న నాయకుడు అంటే ఏమో అనుకున్నాం, కానీ బడులు మూసి బార్లు తెరవటమే ఈయన విజన్ అని ఈరోజు దేశం మొత్తం కూడా తెలుసుకునే పరిస్థితికి వచ్చిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆయన ఏవైతే తీసుకున్నాడో, సుప్రీంకోర్టు ఒక మంచి ఉద్దేశంతో ఈ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, మరి ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నమవుతుంది, ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి, కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలని ఈరోజు మరి నేషనల్ హైవేస్కి 500 మీటర్లు, అలాగే రాష్ట్ర రహదారులకి 220 మీటర్ల లోపు మద్యం షాపులు ఉంచకూడదని స్పష్టం చేస్తే, ప్రజల మీద ప్రేమ ఉన్న 21 రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాన్ని శిరసావించి వాళ్ళ ప్రజల్ని కాపాడుకుంటుంటే, మన చంద్రబాబు నాయుడు మాత్రం సిగ్గు లేకుండా తనని గెలిపించిన ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఈరోజు డీనోటిఫై చేసి అవన్నీ కూడా లోకల్ రోడ్లుగా మార్చేసి ఈరోజు ఇప్పుడి ముప్పటిగా బెల్ట్ షాపులతో పాటు కొత్త షాపులకు కూడా లైసెన్స్ ఇచ్చేశాడు. అంటే ఇతన్ని చొక్కా పట్టుకొని మహిళలు నిలదీయాలా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా తన ఇష్టారాజ్యంగా అహంకారపూరితంగా తీసుకునే ఇలాంటి నిర్ణయాలకు మహిళలు తిరగబడాలని కూడా ఈ ప్లీనరీ నుంచి పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చిన్నబాబు క్యాబినెట్లోకి వచ్చిన తర్వాతే ఇలాంటి మద్యం పాలసీ తయారైంది. ఎందుకంటే తండ్రి సంతకం పెడతాడు, కొడుకు సూట్ కేసులు సర్దేస్తాడు. నేను నిన్న మొన్న చూశాను, చంద్రబాబు నాయుడు గారు వాస్తు బాగలేదనేసి రాజధానిలో మన అసెంబ్లీకి దారులు మారుస్తున్నాడంట. మరి పిప్పళ్ళ బస్తా లాంటి చిన్నబాబుని క్యాబినెట్లో తీసుకుంటే బరువు ఉండాల్సిన చోట బరువు ఉండకుండా బరువు లేని చోట బరువు ఎక్కువైపోయి ఈరోజు వాస్తు తలకిందులు అయిపోయింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బు కోసం పదవుల కోసం ఈరోజు సిగ్గు లేకుండా పోయిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం వల్లే మీ క్యాబినెట్లో బరువు తేడా వచ్చి ఈరోజు మీ యొక్క వాస్తు మారిందే కానీ మీరు నిజంగా ఒక ప్రజానాయకుడిగా పరిపాలించి ప్రజల తీర్పును గౌరవించి మీరు ముందుకు నడుచుంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు వీళ్ళందరూ ఒక ఎత్తైతే మద్యం మంత్రి గారు ఉన్నారు, నిజంగా ఆయనను ఏమానాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు మద్యాన్ని హెల్త్ డ్రింక్ అంటున్నాడు, ఆయన ఒక టీచరు, ఈరోజు టీచర్లకే కళంకం వచ్చే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఎందుకంటే హెల్త్ డ్రింక్, హెల్త్ డ్రింక్ అంటే నాకు ఎందుకు భయం వచ్చిందంటే, రేపొద్దున వాళ్ళు బడుల్లోనూ అంగన్వాడీ సెంటర్స్లోనూ మెడికల్ షాప్స్లోనూ కాలేజెస్లోనూ ఎక్కడ పడితే అక్కడ హెల్త్ డ్రింక్ అని మందుని కనుక ప్రవహింపజేస్తే ఈ రాష్ట్రం భ్రష్టు పొట్టిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి మత్తి స్థిమితం లేని వాళ్ళకి వెంటనే మందులు వాడే విధంగా మీరందరూ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మద్యంతో ఆడవాళ్ళ జీవితాన్ని రోడ్డున పడేయాలనుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆడవాళ్ళ కన్నీళ్లు ఖచ్చితంగా కొట్టుకుపోయేలా చేస్తాయని తెలియజేసుకుంటూ, ఈరోజు జగనన్నని ఒక చెల్లిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ రాజశేఖర్ రెడ్డి గారిని తమ అన్నగా భావించారు, ఆయన కూడా సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా మహిళలకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగే అవకాశాలు ఇచ్చి వారి యొక్క ఇష్టానికి అనుగుణంగానే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెములను మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడిని మెడలు వంచడమే కాకుండా మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలని బ్లాక్ లిస్ట్లోంచి బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ ఆర్థికంగా పుంజుకొని వారి కుటుంబాల్ని ముందుకు నడిపించే విధంగా చేస్తారో మీ యొక్క స్పీచ్లో తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మద్యం వల్ల ఎంతోమంది జీవితాలు నష్టపోయాయి కాబట్టి ఆ మద్యం మహమ్మారి నుంచి బయటపడేయమని ఈరోజు రాష్ట్రంలో 1వ తేదీ నుంచి ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు మద్యం షాపుల మీద విరుచుకు పడుతుంటే ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి రావట్లేదు. మీరొక్కరే ఆయన మెడలు వంచగలరు, ఆయన్ని బుద్ధి చెప్పి మీరు అధికారంలోకి వచ్చాక ఈ మద్యం వల్ల నష్టపోయే ఆడవాళ్ళ జీవితాలకి ఇక మీదట అలాంటి నష్టం జరగకుండా ఒక భరోసా ఇస్తారని కూడా కోరుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని
మనం ఓడించిన ఒకటే మన ముందున్నది. ఎందుకంటే 2014లో నేను మారాను 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 అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు నిజమే అనుకున్నారు. కానీ ఈరోజు తెలిసింది కుక్కతోక వంకర గోదారి ఈదిన అది చక్కగా కాదు అనేది తెలిసిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు సరే ఆయనకి డప్పాలు కొట్టే ఆయన అనుకూల మీడియా కానీ ఏమి చేసినా కూడా ప్రజలు రాబోయే ఎన్నికల్లో మోసపోకూడదు, వారి యొక్క తప్పుడు వాగ్దానాలకి లొంగకుండా మాట తప్పని మడమ తిప్పని రాజన్న బిడ్డనైన జగనన్న ఏవైతే హామీలు ఇస్తాడో అవి నెరవేరుస్తాడు. కాబట్టి ఆయనకి అండగా ఉండడానికి మీరందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్నను చూసేటప్పుడు నాకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది. శివగామి లాంటి సోనియా, పెద్ద బాహుబలి లాంటి రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేసి ఆయన్ని మనకు లేకుండా చేసింది. బల్లాల దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు పెద్ద బాహుబలిని, ఈరోజు చిన్న బాహుబలిని చూసి తట్టుకోలేక పిచ్చెక్కిపోతున్నాడు. ఆ బాహుబలి సినిమాలో చిన్న బాహుబలి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా పట్టాభిషేకం చివరికి బాహుబలికే జరిగింది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఒక యుద్ధంలాగా చంద్రబాబు నాయుడిని యుద్ధం ప్రకటించి జగనన్నని ముఖ్యమంత్రిని చేసి ఆయనకి పట్టాభిషేకం చేయాలని కూడా కోరుకుంటూ జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడున్న మేమంతా సిద్ధం. మీరు సిద్ధమా? ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడిని ఓడించడానికి జగనన్న సిద్ధం. మీరు సిద్ధమా? ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా చంపేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధమా? తల్లి లాంటి విజయమ్మ కళ్ళ వెంట కన్నీళ్లు పెట్టించిన ఈ తెలుగుదేశం తోడేళ్లకి బుద్ధి చెప్పడానికి మీరు రెడీయా? మన సోదరి అయిన షర్మిలమ్మ మీద అవాక్కులు చవాక్కులు పేలిన ఈ తెలుగుదేశ గుంట నక్కల మీద మరి వాళ్ళని ఓడించడానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. సో మీరు పెట్టే నినాదంతో జగనన్న ముఖ్యమంత్రి అయి పట్టాభిషేకం చేసుకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడికి ఒక్కసారి తెలియజేయండి. జై జగన్! జై జై జగన్! జై జగన్! జై జై జగన్! వైఎస్ఆర్! వైఎస్ఆర్! అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ గారి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఆయనకి మనం ఇచ్చే నివాళి జగనన్నని ముఖ్యమంత్రిని చేయటమే అనేది గుర్తుపెట్టుకొని ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చేసే నీతిమాలిన రాజకీయాలకి ఎదురొడ్డి నిలబడి యుద్ధం చేయాలి. తప్పుడు కేసులకు భయపడద్దండి. ఏ విధమైన చర్యలకు కూడా మీకు అండగా జగనన్న ఉంటాడు. ఈ వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కుటుంబం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్!